వచ్చారు అండ్ యువర్ ఎనర్జీ ఒక్కసారి అలా స్ప్రెడ్ అయింది. ఆల్బమ్ వాజ్ ఫెంటాస్టిక్. వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ ఈ సినిమా గురించి మీరేం చెప్తారో వినాలని ఉంది. సో ఎక్సైటెడ్. వెనకాలే రాజుగారు వస్తూ ఉన్నారు, సడన్ గా ఎస్కేప్ అయిపోయారు ఆయన. ఆయనతో అసలు చేయించాలి డాన్స్, ఆయన పైకి వచ్చిన తర్వాత చేయిస్తాం. హలో గురు, ప్రేమ కోసమా లేదా మీరు వచ్చిన రామ్ కోసమా? రామ్ ఫ్యాన్స్ అందరూ హలో గురు, రామ్ కోసమే. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ గైస్, కెన్ యూ ప్లీజ్ ఓపెన్ మై వాయిస్ ఆన్ ది మానిటర్స్, ఐ కాంట్ హియర్ మై సెల్ఫ్. ఇందులో ఓపెన్ చేయొచ్చు, ఇందులో కొంచెం ఓపెన్ చేయరా వాయిస్. ఓకే, యా గుడ్, థ్యాంక్స్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికీ ఈ హలో గురు ప్రేమ కోసమే సూపర్ డూపర్ హిట్ చేస్తుంది ఆడియోని. అండ్ అసలు సినిమా వస్తుంది చూడండి, జనరల్గా అంటారు కదా ఇది ట్రైలర్ మాత్రమే అని, ట్రైలర్ అని దాని తర్వాత సినిమా వస్తుంది కదా. నేను చెప్తాను ఆడియోకి కోసం చెప్తున్నాను మాట, ఆడియో ట్రైలర్ మాత్రమే సినిమా వస్తుంది ఫుల్గా. సో నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను మా టీం అంతా ఈ ఫిల్మ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. అది ఐ థింక్ వన్ ఆఫ్ రామ్స్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే కామెడీ టైమింగ్ కానీ అందులో రొమాన్స్ కానీ ఎమోషన్స్ కానీ సూపర్బ్గా, అంటే రామ్ యాక్టింగ్ గురించి మళ్ళీ కొత్తగా నేను చెప్పాల్సింది లేదు, బట్ స్టిల్ రామ్ యూ రాక్డ్. చాలా చాలా ఎంజాయ్ చేశాం ఈ సినిమాని. యా కొట్టని, ఇంకా గట్టి కొట్టాలి, అది కొట్టడానికి ఇప్పుడు తగ్గకూడదా. ఓకే, అలాగే సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ రామ్స్ డాన్సెస్ కానీ. అంటే చాలా డాన్సెస్ అంటే జనరల్గా చాలా స్టైలిష్ మూమెంట్స్. ఇప్పుడు మీరు చూసారు పెద్ద పెద్ద కళ్ళతో నా చిన్న చిన్న గుండెలోకి అంటూ తను చేసిన చిన్న చిన్న స్టెప్స్ తోటి మీ చిన్న చిన్న గుండెలోకి దూరిపోతారు. అంత బాగా చేశారు మొదటి స్టెప్స్ని. అండ్ గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ సినిమాటోగ్రఫీ విజయ్ గారు ఇరగదీశారు. మై వరల్డ్ ఈస్ ఫ్లయింగ్ సాంగ్ చూస్తే ప్రతి ఫ్రేమ్, ఈవెన్ ట్రైలర్లో వచ్చేది కూడా నేను లిఫ్ట్స్ దట్ అంబ్రెల్లా లైక్ దాట్ చెప్పాను కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్స్ అది. అండ్ బ్యూటిఫుల్ షార్ట్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సో ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ విజయ్ గారు. అండ్ రామ్ అయితే యూ రాక్. అండ్ ఇంకోటి చెప్పాల్సింది అనుపమ గురించి, అనుపమ సో బ్యూటిఫుల్లీ యూ డబ్డ్, తెలుగు అంత చక్కగా మాట్లాడారు, సూపర్. దానికి మీరు డెఫినెట్గా చాలా పెద్ద క్లాప్స్ కొట్టాలి. అండ్ కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి అను, యూ రియలీ రాక్, సూపర్ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ యూ. అంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ ఇస్తుంది అనిపిస్తుంది ఈ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బోత్ పర్ఫార్మెన్సెస్. త్రినాథ్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాను, ఆయన ఇందాక తను అంటున్నారు ఆయన పడిపడి ఎంజాయ్ చేస్తున్నారని. ఎప్పుడు నేను ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తే ఆ టెక్నీషియన్ అంత బాగా వర్క్ చేయగలడు, అందుకే ఆయన అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన కామెడీని అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆయన సినిమాలో కామెడీ టైమింగ్ అని అన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే కామెడీతో పాటు ఎమోషన్స్ అన్నీ కూడా వేరే పీక్ లెవెల్స్ తీసుకెళ్లారు. సార్ సూపర్ సార్, చాలా బాగా తీసారు సినిమాని, వి రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. రాజుగారి గురించి చెప్పాలంటే ఏంటంటే రాజుగారి సినిమా అంటే యాక్చువల్గా దానికి సెన్సార్ పెట్టకూడదు అనుకుంటున్నా. ఇకపోయినా రాజుగారి సినిమాకి సెన్సార్ చేయక్కర్లే, డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆయనే పెద్ద సెన్సార్ బోర్డు. స్క్రిప్ట్ డిస్కషన్స్ ఉంటే ఇది వద్దు ఇది వద్దు డిలీట్ చేస్తాను అనమాట. సో దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే దాన్ని కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి తర్వాత కళ్ళు తెరిచి సినిమా చూడొచ్చు థియేటర్కి. సో సూపర్ సార్, ఐ థింక్ మనం రెండు హ్యాట్రిక్స్ కంప్లీట్ చేసి థర్డ్ హ్యాట్రిక్ ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఓకే సూపర్. సో అట్ ది సేమ్ టైమ్ దిల్రాజు గారి బ్యానర్లో ఇప్పుడు మూడు ఫిల్మ్స్ చేస్తున్నాం, ఒకటేమో హలో గురు ప్రేమ కోసమే, ఇంకోటేమో F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఇంకోటేమో మహర్షి. సో వెరీ హ్యాపీ రాజుగారికి నేను, అంటే మేము థ్యాంక్స్ అది చెప్పుకుని ఇదంతా దాటిపోయాం ఎప్పుడో, బట్ స్టిల్ థ్యాంక్స్ అని ఒక మాటే దానికి ఉంది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, నా మీద ఎప్పుడు అంత నమ్మకం పెట్టి నన్ను, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్షిప్లో కాకుండా వీఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. సో దానికి ఎప్పుడు మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. అండ్ కొడండి. అండ్ ఇంకోటి ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసిన మా శ్రీమణికి చాలా 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 థ్యాంక్స్. అంటే మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ శ్రీమణి రాశారు, చాలా థ్యాంక్స్ శ్రీమణి. డే అండ్ నైట్ మాతో పాటు కూర్చొని కంపోజింగ్ చేస్తున్నప్పుడు కూడా పక్కనే రాస్తూనే ఉంటాడు అలా. సో మా స్టూడియోలో తనకు కూడా ఒక ప్లేస్ అక్కడ ఫిక్స్ అయిపోయిందన్నమాట. చాలా కష్టం. దిస్ ఇస్ లావణ్య, మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి.
హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతామాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్.